కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అసలు 7 వారాలు మగలేంటి, అసలు ఎందుకు వేసుకుంటే ఏంటి ప్రాఫిట్, అవన్నీ ఇదివరకు రోజుల్లో బాగా తెలిసాయి. బట్ ఇప్పుడున్న మన ఇదికి అసలు ఏమీ తెలియదు అనమాట. అసలు కొరల్స్ అని కాదు, 7 వారాల నగలకి కూడా ఒక్కొక్క స్పెషల్ ఉందన్నమాట. మెయిన్లీ వచ్చేసేసి హెల్త్ గురించి, వెల్త్ గురించి బాగా అనమాట. ఈ వేసుకుంటే ఇంట్లో కోడలు, ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యం ఐశ్వర్యాలతో బాగుంటారని చెప్పేసేసి అప్పట్లో ఆ నమ్మకం ఉండేది. సో వాళ్ళు అలా ఫాలో అయ్యేవారు అనమాట. రోజులు గడిచే కొద్దీ అన్ని మర్చిపోయారు జనాలంతా. సో కొరల్స్ పెరల్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవచ్చు. కొరల్స్ అండ్ పెరల్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవచ్చు. కొరల్స్ వచ్చేసేసి బిజినెస్ డెవలప్మెంట్ కోసం, అదే మనీ గురించి, వాటి గురించి పెట్టుకుంటారనమాట. పెరల్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే క్లియర్ చేస్తాయని చెప్పేసేసి అప్పట్లో నమ్మకాలు అవన్నీ. పెరల్స్ వచ్చి పెరల్స్ వాటర్ తగులుతుంటే మనకి ఆ వాటర్ నుంచి వచ్చే ఏదైతే ఉందో ఆ రసాయనం అనేది హెల్త్ కి చాలా మంచిది. అలాగే కొరల్స్, అలాగే సమ్సమ్, అన్ని బీట్స్ లో అన్ని స్పెషల్స్ ఉన్నాయి. సో ఇవాళ చూస్డే కాబట్టి నేను కొరల్స్ గురించి కొంచెం బ్రీఫ్ గా అనేది చెప్తాను. వచ్చేటప్పటికి మనకి తైవాన్, జపాన్, ఆస్ట్రేలియన్ ఇలా టైప్స్ ఉన్నాయన్నమాట. అండ్ కలర్స్ వచ్చేటప్పటికి మనకి రెడ్ కొరల్, పింక్ కొరల్ అండ్ వైట్ కొరల్ కూడా ఉంటుంది. మీరు వైట్ కొరల్ చాలా రేర్ కేసెస్ లో చూసుంటారు. వైట్ కొరల్ ఏంటంటే మనకి ఇంకా లాస్ట్ స్టేజ్, కొరల్లోనే లాస్ట్ స్టేజ్ ని వైట్ కొరల్ స్టేజ్ అంటారు అనమాట. ఇంకా అక్కడితో ఆ కొరల్ అనేది డెడ్ అయిపోతుంది. సో వైట్ కొరల్ అనేది రేర్ కేసెస్ లో అనేది యూజ్ చేస్తారు. మెయిన్లీ ఏంటంటే తైవాన్ కొరల్స్, తైవాన్ కొరల్స్ అంటే ఒక యావరేజ్ లెవెల్ అనమాట. అండ్ జపాన్ కొరల్స్ అనమాట. జపాన్ కొరల్స్ వచ్చేసి మనము రింగ్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఆస్ట్రియన్ కొరల్స్ అవైతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఆస్ట్రియన్ కొరల్స్ కూడా వాడతారు బట్ జపాన్ తోనే స్టాప్ చేసేస్తా ఉంటారు అనమాట, ఎఫెక్టబుల్ ప్రైస్ కాబట్టి. సో ఇంకొకటి వచ్చేసి బ్యాంబూ కొరల్స్. బ్యాంబూ కొరల్స్ అంటే ఏంటి? బ్యాంబూ కొరల్స్ అంటే ఒక సర్టెన్ హీట్ లో ఒక, అంటే ఒక బ్యాంబూ టైప్ కుకింగ్ చేస్తారనమాట. ఇలాంటి కొరల్స్ అనేది కుకింగ్ చేస్తారు. కుకింగ్ చేసి ఇంకా యాజ్ ఇట్ ఈస్ వాటికి రియల్ కొరల్స్ కి ఎలాంటి డాట్స్ సమ్ లేదంటే పుచ్చులు అవన్నీ ఉంటాయో ఈ కుకింగ్ పగడాలకి అలా యూజ్ చేస్తా ఉంటారనమాట. సో ఈ బ్యాంబూ కొరల్స్ చాలా చీపెస్ట్ కొరల్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను బ్యాంబూ కొరల్ చిన్న కస్టమైజింగ్ అనేది మీకు చూపిస్తాను. యాక్చువల్ గా దీన్ని బ్యాంబూ కొరల్ అంటారు, చాలా మంది బ్యాంకాంగ్ కొరల్ అంటారు, ఏదైనా గానీ కుకింగ్ పగడాలు అంటారనమాట వీటిని. వాటికున్న పేర్లు బట్టి ఇదైతే కుకింగ్ పగడం అనమాట. ఇది పగడం లాగే, నేచురల్ పగడం లాగే ఉంటుంది బట్ ఏంటంటే ఇది కుకింగ్ తో వస్తుంది అనమాట, వండుతారు అనమాట దీన్ని. ఇది ఒక స్మాల్ కస్టమైజింగ్. ఇది వచ్చేసి మనకి 2500 రూపీస్ అనమాట. ఇలాంటి కస్టమైజింగ్స్ కావాలంటే మనం రియల్ లో ట్రై చేయొచ్చు, జపాన్ చేయొచ్చు, తైవాన్ లో కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి పింక్ కొరల్లో రైస్ కొరల్స్ అంటారు అనమాట వీటిని. పింక్ కొరల్స్ తైవాన్ కొరల్స్ లో పింక్ వన్ రైస్ కొరల్స్ అంటారు. ఇది స్ట్రింగ్ వచ్చేసి మనకి 550 అలా ఉంటుంది అనమాట. ఇందులో కూడా మనకి కుకింగ్ పగడాలు వస్తాయి గానీ ఇవే తక్కువ కాస్ట్ తైవాన్ లో. ఇంకా కుకింగ్ అయితే ఇంకొక 120-200 కే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అదే పింక్ పగడాల్లోని రౌండ్ షేప్ అనమాట, కటింగ్ వస్తున్నాయి. రౌండ్ కూడా వస్తుంది, ప్యూర్ రౌండ్ కాకుండా ఇప్పుడున్న ట్రెండ్ బట్టి కటింగ్ వస్తుంది అనమాట. మరి రౌండ్ పగడాలు అంటే ఏంటంటే పెద్దవాళ్ళు వేసుకునే పగడాల్లో ఉంటున్నాయి, ట్రెండీగా కావాలి, కొంచెం యంగ్స్టర్స్ కదా మేము అనుకుంటే ఇలాంటి కటింగ్ పగడాలు అనేది యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి అనమాట. తైవాన్ వన్ వస్తుంది ఇది. ఇది కూడా స్ట్రింగ్ వచ్చేసి మనకి 550 ఆ రేంజ్ ఉంటుంది అనమాట. అండ్ అదే తైవాన్ లో రెడ్ కొరల్స్ అనమాట. తైవాన్ బెటరా జపాన్ బెటరా అంటే గోల్డ్ లోకి అయితే జపానే డెఫినెట్ గా బెటర్ అనమాట. తైవాన్ ఏంటంటే ఒక సర్టెన్ టైంలో కొంచెం కలర్ అనేది మనకి షేడ్ అవుట్ అవుతూ వస్తుంది అనమాట. అలా కాకుండా జపాన్ వన్ అనుకుంటే మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. తైవాన్ ఇలా అంటే బీట్స్ లాగా వేసేసుకోవడానికి అయితే తైవాన్ సరిపోతుంది. ఇది వచ్చేసి గ్రామ్ 120 రూపీస్ పడుతుంది. అండ్ ఇవి వచ్చేసి టంబుల్స్ అనమాట. అంటే కొంచెం డిఫరెంట్ కస్టమైజింగ్స్ కావాలంటే ఇలాంటి టంబుల్స్ యూజ్ చేసుకొని చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు నా ఫ్యాషన్ బట్టి బిగ్ బీట్స్ అన్ని వేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి టంబుల్ కొరల్స్ వేసుకోవచ్చు. ఇది కూడా గ్రామ్ వచ్చి 120 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్లవర్ కొరల్స్ అనమాట. ఈ రోజుల్లో ఫ్లవర్ కొరల్స్ అనేది బాగా ఫ్యాషన్ అయిపోయింది. బాగా అంటే బాగా 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 అనమాట. ఇవి వచ్చేసి ఫ్లవర్ కొరల్స్. అండ్ వీటితో డిఫరెంట్ కస్టమైజింగ్స్ లైక్ ఇలాగ చేయించుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది.
డిఫరెంట్ గా ఉంటుంది అనమాట, ట్రెండ్ కి తగ్గట్టు ఉంటుంది. ఇదివరకు రోజుల్లో ఏంటంటే అలా లైన్స్ లాగా వేసుకునేవారు, ఇప్పుడు అలాంటి లైన్స్ వేసుకుంటే ఏంటంటే ఆ బా ఓల్డ్ ఫ్యాషన్ లా ఉంది, ఏంటి ఇంత పాతకాలం పద్ధతి అని అనుకుంటారు కదా, అందుకోసం అని కొంచెం ట్రెండీగా వెళ్ళిపోతే ఇలా ఇలా చేయించుకున్నా కూడా సూపర్ గా ఉంటుంది. ఇవి కూడా అంతే, గ్రామ్ వచ్చేసేసి 120 rupees. ఇవి అయితే థైవాన్ కొరల్స్, ఇందులోనే సింథటిక్ కూడా వస్తుంది, బట్ స్టార్టింగ్ రేంజ్ తీసుకుంటే బెటర్ కదా సింథటిక్ కన్నా కూడాను. సింథటిక్ అంటే ఇంకా కొరల్లోకి రాదు అది, నాకు తెలుసుంది బ్యాంబో కొరల్స్. అండ్ నెక్స్ట్ వన్ అందులోనే ఇదొక షేప్ అనమాట, పింక్ కొరల్స్ లోనే, ఐ మీన్ ఇది కూడా రోజ్ ఫ్లవర్ లాగే ఉంటుంది బట్ ఇదొక కలర్ అనమాట అనమాట, పంకిన్ లో కొరల్. ఇవి మీరు సరిగ్గా గమనించినట్టయితే ఇందులో కొంచెం కొంచెం పుచ్చులు అవి కూడా ఉంటాయి, సరిగ్గా గమనించినట్టయితే. యాక్చువల్గా ఆర్టిఫిషియల్ లో కూడా పుచ్చులు అవి పెడతారు, అది ఇంకా మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలాంటి ఒక పుచ్చులు, అంటే ఇది ఒక చెట్టు నుంచి వస్తుంది. కొరల్ అనేది ఏంటంటే మెయిన్లీ ఒక సముద్రం నుంచి పుడుతుంది అనమాట, సముద్రంలో అడుగు భాగంలో ఉంటుంది అనమాట చెట్టు అనేది, అడుగు భాగంలో ఉంటుంది. అక్కడ నుంచి కొన్ని ఏర్పడి ఒక వేర్లా ఏర్పడుతుంది. ఆ వేర్ని ఏంటంటే మనకు కావాల్సిన షేప్ లో అనేది కట్ చేస్తా ఉంటారనమాట. జనరల్లీ అలాంటివి ఏంటంటే ఇలాంటి తీసుకుంటారనమాట, సముద్రంలో ఏర్పడిన ఇదనమాట. ఇది వచ్చేసి జపాన్ కొరలు. మీకు ఇది ఏంటంటే వేరుని ఒక వేరు ఉంటుంది, దాన్ని మనకు ఇన్ని క్యారెట్స్ లో లేదంటే ఇది ఒక షేప్ లో అలా షేప్స్ లో కట్ చేస్తా ఉంటారనమాట, జాగం బట్టి పెట్టుకుంటా ఉంటారు. కొరల్ అనేది అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి జపాన్ కొరల్ అనమాట, బిగ్ సైజ్ రౌండ్ ఈ మధ్య సింగిల్ గా వేసుకుంటున్నాం కదా, 16 inches లెంత్ పెట్టేసుకొని సింగిల్ గా వేసుకోవడానికి కొంచెం ట్రెండీగా కావాలనుకుంటే ఇలాంటి కొరల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే జపాన్ కొరల్స్ అనమాట. ఇప్పుడు ఇవి వచ్చేసేసి మంచి రేంజ్ లో ఉన్న కొరల్స్ అనమాట, చాలా బాగుంటాయి. దీనికన్నా కూడా మంచి ఉంటాయి ఆస్ట్రేలియన్ కొరల్స్, బట్ అంత ఎక్స్పెన్సివ్ పెట్టేవాళ్ళుంటే పెట్టచ్చు, బట్ ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. క్వాలిటీ పరంగా ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి, ఈక్వల్ టు ఆస్ట్రేలియన్ కొరల్స్ అనమాట. మనకి జపాన్ కొరల్స్ అనమాట, జపాన్ వన్ కొరల్స్. జపాన్ లో ఏంటంటే ఈ పంట అనేది ఇంకొంచెము ఎక్కువ ఇది చేసి కష్టపడి చేస్తారనమాట. ఇది కూడా సముద్రంలోనే పుడుతుంది, వాటిని వేర్లు ఉంటున్నాయి కదా, రూట్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి వాటిలోని షేప్స్ చేస్తారనమాట. చిన్న సైజు నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఏ షేప్ కావాలన్నా కూడా మనకి కొరల్స్ లో అనేది దొరుకుతుంది. ఇది చూసారా, ఇవన్నీ కూడా న్యాచురల్ వన్ అనమాట, జపాన్ కొరల్స్ అంటారు. ఈ గ్రామ్ వచ్చేసి 350 rupees పడుతుంది. మీకు ఇందులో ఏ సైజ్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. కొరల్స్ వేసుకుంటే వెల్త్ పరంగా బాగుంటుంది. దీపు అంటే లైన్స్ లాగా వేసుకోవాలా, ఏదైనా స్పెషల్ గా చేయించుకోవచ్చా అంటే లైక్ దిస్, ఇలా కూడా స్పెషల్ గా చేయించుకోవచ్చు అనమాట కొరల్స్ ని. అంటే ఇదని కాదు నేను చెప్పేది, మీకు ఎలాంటి ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా నేను చేయిస్తాను విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇలా ఈ వచ్చేసేసి నేను జపాన్ కొరల్స్ లో చేయించాను ఒక మేడం కోసము. ఇలాంటి డిఫరెంట్ కస్టమైజింగ్స్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఇలా వేసేసుకోలేము, నాకు తెలుసుంది ఇదివరకు ఏంటంటే ఇలా వేసేసుకునేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే అలా వేసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. సో అందుకోసం అని చెప్పేసి మనము వేసుకునేలాగా ఇలా డిఫరెంట్ కస్టమైజింగ్స్ అనేది చేయిస్తున్నాం అనమాట. మీకు ఇలాంటి ఏమన్నా ఇంకా డిఫరెంట్ కస్టమైజింగ్స్ కావాలన్నా కూడా నేను చేయించిస్తాను. నాకు ఒక 15 days అనేది టైం ఇస్తే మీకు ప్యూర్ ఇంకా గోల్డ్ లో ఏ లుక్ అయితే ఉంటుందో ఇందులో కదా అదే లుక్ నేను తీసుకొస్తాను. అండ్ ఈరోజు ట్యూస్డే కాబట్టి నేను కొరల్స్ గురించి చెప్పేశాను. మరి రేపు వచ్చేసి వెనస్డే, సో పచ్చల గురించి చెప్తాను. రేపు పచ్చల వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్. అండ్ కొత్తగా ఛానల్ చూస్తుంటే మాత్రం ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, బాగా నచ్చినట్టయితే చిన్న కమెంట్, ఇంకా బాగా నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.